నమస్కారం. దర్శనం ఆధ్యాత్మిక సమాచారం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఆధ్యాత్మిక ముఖ్యాంశాలు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో సత్యదీక్షల కార్యక్రమం. శ్రీవారి భాగ్ సవారి సేవా కార్యక్రమం అత్యంత కడు వైభవం. బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన 12 శివలింగాలు గల ఆలయం ఎక్కడ ఉంది? శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అభిషేకాలకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు. తూర్పుగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో సత్యదీక్షల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సత్యదీక్షలు ఈ నెల 16వ తేదీ నుండి వచ్చే నెల 12వ తేదీ వరకు జరుగుతాయి. సుమారుగా 21 రోజుల పాటు సత్యదీక్షలు జరుగుతాయి. సత్యదేవుల ఆలయం నందు శ్రీ స్వామివారిని పూజించి ప్రత్యేక పూజలు చేస్తారు. సత్యదీక్షల కార్యక్రమం సందర్భంగా స్వామివారి సన్నిధిలో కళామందిరంలో శ్రీ విష్ణు సహస్రనామ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాలను చూద్దాం. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భాగ్ సవారి సేవా కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ ఉత్సవంలో శ్రీవారు తిరువీధుల్లో అత్యంత సుందరంగా ఊరేగారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఘనంగా సాగింది. భక్తుల గోవింద గోవింద అనే నామస్మరణ మధ్య హఠహాసంగా నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాలను చూద్దాం. Thank you.
బ్రహ్మోత్సవాలు అయిన చివరి రోజు తర్వాత ఈ బాగ్ సవారీ ఉత్సవం జరపడుతుంది. బాగ్ సవారీ ఉత్సవం అంటే బాగ్ సవారీ అంటే తోటకి వెళ్ళి రావడం అన్నమాట. స్వామివారు తోటకు వెళ్ళి అనంతాల వారి తోటకు వెళ్ళి ఈ బాగ్ సవారీ ఉత్సవంలో అక్కడ స్వామివారు ఏం చేసేసి అక్కడ స్వామివారికి ప్రసాదాలు అయితే వితరణ చేసిన తర్వాత తీసుకొని నేరుగా మన ఆలయానికి తీసుకొని రాబడుతుంది. బ్రహ్మదేవుడు ఈ సృష్టికి మూలం, మరి అంతం కూడా తనే అనే గర్వాన్ని కలిగి ఉంటాడు. మరి మన తలరాతను మార్చే అంటే మన జీవితంలో మంచి మార్పుని తెచ్చే ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. పరమశివుడు శివుడి యొక్క ప్రతిరూపంగా భావించే కాలభైరవుడు బ్రహ్మదేవుడి యొక్క 5వ తలని ఖండించటం జరుగుతుంది. అంతేకాకుండా అప్పుడు పరమశివుడు తన సృష్టి నిర్మాణ శక్తిని కోల్పోవాలని శపిస్తాడు బ్రహ్మదేవుణ్ణి. తన తప్పు తెలుసుకున్న బ్రహ్మదేవుడు పశ్చాత్తాపంతో శాప విమోచన కోసం ఈ ప్రాంతంలో పరమశివుడి యొక్క 12వ శివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రార్థిస్తాడు. అందుకే ఈ ఊరిని బ్రహ్మపురి అంటారు. మరి బ్రహ్మదేవుడి యొక్క పశ్చాత్తాపాన్ని గ్రహించిన పార్వతీ పరమేశ్వరులు బ్రహ్మదేవుడికి కలిగిన శాప విమోచనానికి విముక్తుల్ని చేసి తిరిగి అతనికి సృష్టి నిర్మాణ శక్తుల్ని ఇవ్వటం జరుగుతుంది. అందుకే ఇక అక్కడ బ్రహ్మదేవుడికి ప్రత్యేక ఆలయం ఉంది. అయితే ఇక్కడ బ్రహ్మదేవుడు తన తలరాతనే తిరిగి రాసుకున్నాడు అనే ప్రాంతంగా భావించడం జరుగుతుంది. చాలా మంది దురదృష్టం అనేది వెంటాడుతున్నప్పుడు ఇక్కడికి వచ్చి ఈ బ్రహ్మదేవుణ్ణి దర్శించుకుని తమ యొక్క కష్టాలను తొలగించుకుంటారు. మరి ఇక్కడ స్వయంభూ శివలింగం కూడా మనకు దర్శనమిస్తుంది. బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన 12 శివలింగాలు అంతేకాకుండా ఈ ఆలయ ప్రాంగణంలో పతంజలి మహర్షి జీవ సమాధి కూడా ఉంది. బ్రహ్మపురీశ్వరర్ ఈ అద్భుతమైన ఆలయం తమిళనాడు రాష్ట్రంలో తిరుచి సమీపంలోని తిరుచిరాపల్లి సమీపంలో ఉంది. ఇది హిందూ ఆలయం. ఇక్కడ భక్తులు లార్డ్ బ్రహ్మ యొక్క ఆశీర్వాదాలను పొందేందుకు సందర్శించారు. మరి బ్రహ్మపురి బ్రహ్మదేవుడు కొన్ని చిత్రపటాలను ఇప్పుడు వీక్షిద్దాం.
శివునికి ఎంతో ప్రీతిప్రదమైన కార్తీక మాసం రానుండటంతో శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అత్యంత సమీపంలోని ఉపాలయమైన శ్రీ మణికర్ణికా సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయంలో అష్టోత్తరనామ అభిషేక సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా ఏదైనా శివునికి అభిషేకాలను ఎటువంటి అంతరాయం కలగకుండా భక్తులకు ఎంతో దూర ప్రాంతాల నుంచి వస్తుంటారని, అలాంటి భక్తులకు సౌకర్యంగా ఉండే విధంగా ఈ సేవలను అమల్లోకి తీసుకువస్తున్నట్లు వివరించారు. ₹200 చెల్లింపు చేసి భార్య భర్తలు ఈ అభిషేక సేవలో పాల్గొనవచ్చునన్నారు. కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 17 వరకు ఈ అభిషేక సేవలు అమల్లో ఉంటాయని, ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు అభిషేకాలు చేయించుకోవచ్చని, భక్తులు అభిషేక రుసుం చెల్లింపు చేసి చేయించుకోవచ్చునన్నారు. ఆ బోలా శంకరుడు అభిషేక ప్రియుడు. కార్తీక మాసం సందర్భంగా రుద్రాభిషేక పరిమితిని పెంపుదల చేయాలని నిర్ణయించినట్లు ఈవో తెలిపారు. రోజు శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత వాయులింగేశ్వరునికి రోజు 6, 7, 9 సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించే రుద్రాభిషేక సేవలకు ఈ నెల 20 నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు కార్తీక మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక ఇది నాటి దర్శనం ఆధ్యాత్మిక సమాచారం కార్యక్రమం. రేపు మరిన్ని విశేషాలతో మరలా ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.